గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హెల్త్ ఫైర్. ఈరోజు మనం పంటి సమస్యలు అలాగే స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పార్థ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ కల్పన గారు. నమస్తే అండి. హలో. అండ్ నార్మల్గా మనం అంటే ఎప్పుడూ కూడా డెంటల్ గురించే మనం డిస్కస్ చేసుకునేవాళ్ళం. ఈరోజు మనం అంటే ఇప్పుడు పార్థ డెంటలే కాకుండా హెయిర్ అండ్ స్కిన్ కూడా స్టార్ట్ చేసింది, సో కొత్తగా. సో అందరికీ వ్యూవర్స్ అందరికీ అందుబాటులోకి వచ్చింది అంటే చాలామంది డెంటల్ హాస్పిటల్కి సంబంధించి వస్తూ ఉంటారు కాబట్టి పార్థ డెంటల్ అంటే చాలా అందరికీ తెలిసిన హాస్పిటల్ అందరికీ. సో మనం ఇప్పుడు పంటి సమస్యల గురించి మనం మాట్లాడుకుందాం. నార్మల్గా నోట్లో ఇన్ఫెక్షన్స్ అనేది కామన్గా వస్తూ ఉంటాయి. నోట్లో ఇన్ఫెక్షన్స్ అనేది అసలు ఎందుకు వస్తూ ఉంటాయి, దీన్ని ఎలా గుర్తించాలంటారు? నోట్లో ఇన్ఫెక్షన్స్ గుర్తుపడడం కొంచెం కష్టం అండి, ఎందుకంటే నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్కి పెయిన్ అనేది లేకపోవడం వల్ల పేషెంట్లో ఇన్ఫెక్షన్ వచ్చిందని కానీ నోట్లో డ్యామేజ్ అని జరుగుతుంది కానీ లేకపోతే మేజర్ కాంప్లికేషన్స్కి కన్వర్ట్ అవుతుంది అని కానీ గుర్తుపట్టలేరు. కానీ ఎప్పటికప్పుడు అందుకే చెప్తాం, ప్రతి 6 నెలలకి ఒకసారి డెంటిస్ట్ని కలవండి, కనీసం సంవత్సరానికి ఒకసారి డెంటిస్ట్ని కలవండి. డెంటల్ చెకప్ అనేది మ్యాండేటరీ అని చెప్పడానికి మెయిన్ రీజన్ ఇదే. సరే, కలవలేదు మనం, డ్యామేజ్ జరిగింది, ట్రీట్మెంట్ చేయించుకుంటాం, అప్పుడు కూడా ట్రీట్మెంట్ చేయించుకోవట్లేదు, చాలా వరకు డ్యామేజ్ ఎక్కువైపోయి మొత్తం పాడైపోయిన తర్వాత డాక్టర్ దగ్గరకు వచ్చి చూపించుకుంటా ఉన్నారు. అలా చేయకూడదు. పళ్ళు అనేవి మన జీవన విధానంలో ఒక భాగం. ఎంతవరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా అంటే మీరు ఒక్కసారి మంచి చిరునవ్వు లేదు, ముందు పళ్ళు అన్నీ పాడైపోయి మచ్చలు మచ్చలుగా మరకలు మరకలుగా ఉన్నాయి, లేదా పళ్ళు ఎత్తున్నాయి, పళ్ళు సందులు ఉన్నాయి, పళ్ళు రావాల్సినంత కరెక్ట్ షేప్లో లేవు, మీరు కాన్ఫిడెంట్గా ఉండగలరా? డెఫినెట్గా ఉండలేరు. ఉండాల్సినంతలో బెటర్ స్మైల్ ఉంటేనే కాన్ఫిడెంట్గా మీ పర్సనల్ లైఫ్లోని ప్రొఫెషనల్ లైఫ్లోని ఉండగలరు. రెండోది, నోట్లోంచి స్మెల్ వస్తూ ఉంది, మీరు ట్రీట్ చేయించుకోలేదు సపోజ్ చెప్తాం, కానీ మీరు కాన్ఫిడెంట్గా ఉండగలరా? మీరు చూడండి, చాలామంది చూయింగ్ గమ్స్ నవ్వుతూ ఉంటారు, పక్క మనిషితో మాట్లాడేటప్పుడు కూడా చేతిలో వీళ్ళు అడ్డం పెట్టుకుని మాట్లాడడం లాంటివి చేస్తారు. నోట్లో స్మెల్ కూడా మన జీవన విధానాన్ని అంత ఇబ్బంది పెడుతుంది. మూడోది, మన ఊపిరి పీల్చుకోవడం మనకి ఎంత ఇంపార్టెంటో మనం బోన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. మనకు నచ్చిన ఫుడ్ తినడానికి బేసిక్ అవసరాలు ఇవన్నీ నేను మాట్లాడేవి. మనకు కావాల్సింది టీత్. టీత్ లేకపోతే ఎలా తింటారు? సపోజ్ చికెన్ తినాలి మీరు, నా కామన్గా మాట్లాడుకుందాం, పళ్ళు లేకపోతే తినగలుగుతారా? లేదా చాలామంది పెద్దవాళ్ళు ఇంట్లో తినే స్నాక్స్, చెక్కినాలు, జంతికలు లాంటివి తింటారు, అవి నవ్వులు తినగలుగుతారా? వాటిని చూస్తూ ఉండాలి. ఒక పాయింట్ వచ్చేసరికి మన నోట్లో ఉండే పళ్ళు అనేది ఇది వయసుతో నిమిత్తం లేకుండా డ్యామేజ్ చేసుకుంటా ఉన్నారు. 20ల్లో ఈ సమస్య చూస్తున్నాను, పళ్ళు లేకుండా ఉండడం. 30ల్లో చూస్తున్నాను, 40ల్లో చూస్తున్నాను, 50ల్లో చూస్తున్నాను. నోట్లో నమిలి తినటానికి పళ్ళు లేకపోతే అశ్రద్ధ చేస్తున్నారు. చేయడం వల్ల జరిగే నష్టాలు ఇవే. తినలేకపోవడం అనేది ఇబ్బంది. మూడోది, బాగా మెత్తటి పదార్థాలనే మనం ఉడకబెట్టుకుని తినటం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్, జీర్ణానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడంతో పాటు మన శరీరంలో ఉండే రోగ నిరోధక శక్తి అనేది బాగా తగ్గిపోతుంది. సో మన రోజు చేసుకునే పనులకు కూడా పక్క మనుషుల మీద డిపెండ్ అవ్వడం, చిన్న చిన్న సీజనల్ వేరియేషన్స్కి కూడా ఇన్ఫెక్షన్స్ తొందరగా రావడం, మనం తొందరగా అలసిపోవడం రావడం, వృద్ధాప్య ఛాయలు తొందరగా వచ్చేయడం లాంటివి జరుగుతాయి. వీటిలన్నిటితో పాటు నోట్లో టీత్ లేకపోతే ముఖం మీద తొందరగా ముడతలు రావడం అనేది మేజర్ సైడ్ ఎఫెక్ట్. చాలామందికి తెలియదు, అరే వాళ్ళ ఫ్రెండ్సే ఉంటారు, పక్క ఫ్రెండ్ అందంగా ఉంది, నేను అందంగా లేనేంటి, నేను తను నేను ఒకటే ఏజ్ కదా, మరి నా ఫేస్లో ఎందుకు తొందరగా చేంజెస్ వస్తున్నాయి అనే డౌట్స్ ఉంటాయి. అమ్మ, మీకు డెఫినెట్గా నోట్లో పళ్ళు లేకపోతేనే ఈ తొందరగా ఏజింగ్ సైన్స్ అనేవి వచ్చేస్తాయి. నేను చెప్పిన ఈ రీజన్స్ అన్నీ మీరు చూసారు కదా, మన లైఫ్ స్టైల్, మన జీవన విధానం, మనం కంఫర్టబుల్గా హెల్దీగా సైకలాజికల్లీ హ్యాపీగా ఉండడానికి కావాల్సింది ఓరల్ క్యావిటీ ఇన్ఫెక్షన్స్ లేకుండా, స్మెల్ లేకుండా ఉండడం, అలాగే టీత్ అన్నీ ఉండడం, అందమైన చిరునవ్వు ఉండడం. ఇవి ఉంటే ఎవరైనా హ్యాపీగా ఉంటారు, కాన్ఫిడెంట్గా ఉంటారు. ఇటు పర్సనల్ లైఫ్లోని ప్రొఫెషనల్ లైఫ్లో కూడా వాళ్ళు కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళగలుగుతారు. సో నోటి ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయడం అస్సలు మంచిది కాదు. నేను ఇదంతా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, సమస్య చిన్నగా ఉన్నప్పుడే డాక్టర్ దగ్గరికి రండి, పెంచుకోవద్దు. పెంచుకుని ఎక్కువ కాంప్లికేషన్స్, ఎక్కువ డ్యామేజెస్ చేతులారా తెచ్చుకోవద్దు అని చెప్పడానికే మన జీవన విధానంలో నోటి పళ్ళ అవసరం ఎంతవరకు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా నేను. ఓకే. కొంతమందికి పళ్ళు త్వరగా లూజ్ అయిపోతాయి, కొంతమందికి లైఫ్ లాంగ్ స్ట్రాంగ్గా ఉంటాయి, కారణాలు ఏంటంటారు? డెఫినెట్లీ ఎస్. ఇప్పుడు పళ్ళు మనకి లైఫ్ టైం ఊడిపోకుండా ఉండాలి అంటే మన పళ్ళ చుట్టూ ఉండే చిగుళ్ళు గట్టిగా ఉండాలి. చాలామందికి తెలియదు ఈ విషయం. పళ్ళలో ఏదైనా ప్రాబ్లం అయినా లేకపోతే పళ్ళు నల్లగా అయినా పళ్ళలో నొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటారు. కానీ ఈ రోజుల్లో ఉండే లైఫ్ స్టైల్లో, ఒత్తిడి జీవన విధానంలోని 5గురిని తీసుకుంటే 5గురికి చిగుళ్ళ సమస్య ఉంటుంది. అది ఏంటి అంటే, ఒకటి బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్, క్లీనింగ్ సరిగా లేకపోవడం, స్ట్రెస్ఫుల్ జాబ్స్, నైట్ వర్క్ చేయడం,
అమ్మాయిల్లో అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ డెలివరీలు అయినప్పుడు, మెనోపాజ్ వచ్చినప్పుడు, అలాగే టీనేజ్ పిల్లల్లో కూడా, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, వీటి అన్ని రకరకాల రీజన్స్ ఉంటాయి. ఈ రీజన్స్ అన్ని వల్ల తరచుగా ఎక్కువ శాతం చిగుళ్ళు జబ్బులు వచ్చేస్తున్నాయి. చిగుళ్ళు జబ్బులు వచ్చడం వల్ల మేజర్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే మన పళ్ళు చిన్న వయసులో ఊడిపోవడం, చిన్న వయసులో పళ్ళ మధ్యన సందులు వచ్చేయడం, చిన్న వయసులో పళ్ళు కిందికి జారిపోవడం, ఇదే మేజర్ సైడ్ ఎఫెక్ట్. చాలామంది రకరకాల అపోహల్లో ఉన్నారు, నాకు 50 ఏళ్ళు వచ్చాయి కాబట్టి పళ్ళు ఊడిపోతున్నాయి, నాకు షుగర్ వచ్చింది కాబట్టి నాకు పళ్ళు ఊడిపోతున్నాయి, నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది మొన్న అందుకని నా పళ్ళు కదిలిపోతున్నాయి అని అపోహలో ఉంటారు. వీటికి దేనికి కూడా పళ్ళు ఊడిపోవడానికి సంబంధమే లేదండి. మీ పళ్ళు జారిపోవడానికి కానీ ఊడిపోవడానికి కానీ ఒకటే రీజన్ ఏంటంటే పళ్ళకి, పళ్ళకు పట్టుకుని ఉండే చిగురికి ఏమికి జబ్బు చేసింది, ఇన్ఫెక్షన్ వచ్చింది, అందుకనే పళ్ళు ఊడిపోవడం, జారిపోవడం, పళ్ళ మధ్యన సందులు రావడం జరుగుతాయి తప్ప ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏవి కారణాలు కాదు. చాలామంది అలా మభ్య పెట్టుకుంటున్నారు వాళ్ళని వాళ్ళు, కానీ కాదు. సో దీన్ని ఎలా గుర్తుపడతారు? చాలామంది పళ్ళు తోముకుంటుంటే నిద్ర వస్తుంటుంది కదా, అప్పుడు వాళ్ళకి చిగుళ్ళలో జబ్బు స్టార్ట్ అయినట్టు, పళ్ళ మధ్యన సందులో వచ్చి ఫుడ్ ఎక్కువ ఇరుకుతూ ఉంటుంది, వాళ్ళందరికీ చిగురు జబ్బులు ఉన్నట్టు, మధ్యాహ్నానికల్లా నోట్లోంచి స్మెల్ వస్తుంటుంది, నోట్లో డెఫినెట్గా చిగురు జబ్బు ఉన్నట్టే వాళ్ళకి. మీరు ఆ దశలోనే వచ్చి ట్రీట్ చేయించుకోగలిగితే 100కి 100% ఆ జబ్బును నయం చేయొచ్చు. దానికి ట్రీట్మెంట్ ఉంది, లేకుండా లేదు. రాకుండా మీరు పెంచుకుంటే మటుకు మీరు చేయాలి. మీకు జరిగే నష్టం ఏంటి, ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఆ ఇన్ఫెక్షన్ శరీరం అంతా పాకడంతో పాటు మీకు లైఫ్ టైం ఉండాల్సిన మీ గట్టి పళ్ళు ఊడిపోతాయి, అదే మేజర్ సైడ్ ఎఫెక్ట్. దానివల్ల జీవితకాలం ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఓకే అండి, కాలర్ రెడీగా ఉన్నారు. సూర్యబాబు గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో, నెక్స్ట్ కాలర్. హలో, నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, హలో, నా పేరు సురేష్ అండి. చెప్పండి సురేష్. ఎంత వయసు అమ్మా మీది? 18 ఇయర్స్. ఓకే, ఏ ఊరు మీది? రాజమండ్రి దగ్గర. రాజమండ్రికి దగ్గర. చాలా మందికి ఇది ఒక భయం ఉంటుంది, ముందర పళ్ళు పెద్దగా ఉన్నాయి, మరి ఎలా ఈ సైజ్ డిస్పారిటీ ఎలా అనే భయం ఉంటుంది. ఇప్పుడు ఈ బాబు జస్ట్ 18 సంవత్సరాలు, ఇంకా ఎదుగుతాడు. ఇప్పుడు చిన్న బాబు కాబట్టి ఇంకో గ్రోత్ స్పట్ ఉంటుంది ఆయనకి 21 ఆ ఏజ్లో. అప్పుడు ఏమవుతుంది అంటే ఫేస్ సైజు, పొడవు, వెడల్పు అనేది పెరగడం ద్వారా ఉన్న సైజ్ సరిపోవచ్చు. ఒకవేళ సరిపోకపోతే స్మైల్ డిజైనింగ్ అనే ఆప్షన్ ఉంది. సో భయపడాల్సింది ఏం లేదు అమ్మ. నువ్వు ఒకసారి రాజమండ్రిలోని, మాకు 2 బ్రాంచ్లు ఉన్నాయి, ఒకటి కూడా కాదు, పార్థ డెంటల్కి స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, ఒకసారి మీ మమ్మీ డాడీని తీసుకుని ఒకసారి రా. నేను చూస్తే అసలు నీ మేజర్, నువ్వు ఎక్కడ ఇబ్బంది పడుతున్నావు, నీకు సందుందా, పళ్ళ సైజు వల్ల ఇబ్బంది పడుతుందావా, ఆ సైజు నువ్వు ఎదిగిన తర్వాత కరెక్ట్ అవుతుందా అనేది చూడటంతో అర్థమవుతుంది. వెంటనే కరెక్ట్ చేయొచ్చు. సి ముందర పళ్ళు చాలామంది బాగా పెద్దగా ఉన్నాయనో, బాగా చిన్నగా ఉన్నాయనో, లేదా రంగు మారున్నాయనో, సందులు ఉన్నాయనో భయం ఉంటుంది. ఇది ఏంటంటే మొత్తం స్మైల్ అపీరెన్స్ అంతటినీ కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. దానికి భయపడాల్సింది ఏం లేదు. కాస్మెటిక్ ట్రీట్మెంట్ ఉంది, స్మైల్ డిజైనింగ్ అంటారు దాన్ని. ఏ వయసు వాళ్ళైనా స్మైల్ డిజైనింగ్ని కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. కాకపోతే చిన్నపిల్లలకి చేసినప్పుడు మటుకు డిసైడ్ చేస్తాం వాళ్ళకి స్మైల్ డిజైనింగ్ బెటరా, క్లిప్పుల్ ట్రీట్మెంట్ బెటరా, లేకపోతే వేరే మమ్మల్ని చిన్నగా ఏ ట్రీట్మెంట్ చేయకుండా వాళ్ళు అలానే వదిలిపెట్టడం బెటరా అనేది మేము చూసి కరెక్ట్గా గైడ్ చేస్తాం మీకు. అలా కాకుండా 30 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ఫ్రంట్ టీత్ కరెక్ట్గా లేవంటే బ్యూటిఫుల్గా చేసుకోవచ్చు అండి, అందులో డౌట్ ఏమీ లేదు. పార్థ డెంటల్ 120 బ్రాంచెస్లో కూడా ట్రీట్మెంట్ ముందు ఫోటోగ్రాఫ్స్, ట్రీట్మెంట్ తర్వాత ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. స్మైల్ డిజైనింగ్ చేయడంలో పార్థ డెంటల్ పయోనీర్స్, బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఎందుకంటే స్మైల్ డిజైనింగ్ వెంటనే ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చి ఇంతే మీ టీత్ ఇలానే ఉంటాయని డిసైడ్ చేయడం ఉండదు పార్థ డెంటల్లో. దానికి ముందు బ్రిస్క్ ట్రయల్ చూపించి పేషెంట్కి ఎలా కావాలంటే అలా అన్నిసార్లు పేషెంట్ సాటిస్ఫై అయ్యే వరకు చేయగలగడమే పార్థ డెంటల్ స్ట్రెంగ్త్ అని చెప్పొచ్చు. అందులో స్మైల్ డిజైనింగ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేస్తారు, ఒక ఎండోడాంటిస్ట్, ఒక ప్రోస్టోడాంటిస్ట్, ఒక కాస్మెటిక్ డెంటిస్ట్, ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఇంతమంది కలిసి మీ స్మైల్ని అందంగా డిజైన్ చేస్తారు. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. చిన్నప్పుడు ఫొటోస్ తెచ్చుకోవచ్చు. కొంతమంది హీరో ఫోటో, హీరో స్మైల్, హీరోయిన్ స్మైల్ తెచ్చుకుంటారు. ఓకే, ఫైన్, చేయొచ్చు, అలా కూడా సాధ్యపడుతుంది. కానీ ఉన్న లోపంతో లైఫ్ టైం ఉండాల్సిన పరిస్థితులు మటుకు డెఫినెట్గా లేవు. సో ముందర పళ్ళలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా, మీకు డౌట్ ఉంటే, ఒకళ్ళు బయట ఎవరైనా సఫర్ అవుతుంటే కనుక డెఫినెట్గా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, మేము సొల్యూషన్ ఇస్తాము. ఒకళ్ళు మీరు కాన్ఫిడెంట్గా ఉంటే ట్రీట్మెంట్ చేయొచ్చు. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ సుధారాణి గారు మార్కాపురం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో,
ఓకే కాల్ కట్ అయినట్టుందండి. పళ్ళు బలహీన పడుతున్నాయి అని చెప్పేసి మనకి ముందే ఎట్లా తెలుస్తుంది అసలు? తెలుస్తుందండి, పళ్ళల్లోంచి మీరు నోరు తెరిచి పళ్ళు చూసుకుంటే పళ్ళల్లో మచ్చలు మరకలు లాంటివి ఏమీ కనపడవు మీకు. పళ్ళు గట్టిగానే తెల్లగా ఉన్నట్టుంటే, కానీ నమిలి తింటుంటే బలం లేనట్టు అనిపిస్తుంది. ఫుడ్ అంతా పళ్ళ మధ్యన ఇరుక్కుపోతూ ఉంటుంది. చిగురు కిందికి వెళ్ళిపోయి సడన్గా పళ్ళు పొడవుగా అయినట్టు అనిపిస్తాయి. మెల్లిగా అక్కడక్కడ ఒక్కొక్క పన్ను చిన్నగా కదులుతున్నట్టు ఆ మీరు చేయి పట్టి చూసినా, లేకపోతే వాటంతటా అవే మొబైల్ అయినట్టు కనపడతాయి. అలా ఒక్క పన్నుతో స్టార్ట్ అయినా కూడా పళ్ళు బలహీన పడుతున్నాయి, పళ్ళకి జబ్బు చేసింది అని గుర్తుపట్టండి. ఇవన్నీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ప్రతి అవేర్నెస్ ప్రోగ్రాంలో ఇది చెప్పడానికి ఎందుకు ట్రై చేస్తానంటే, మీకు ఈ మార్పులన్నీ కనపడతాయి తప్ప పెయిన్ అనేది కనిపించకపోవడం వల్ల పేషెంట్కి తెలియదు పళ్ళు బలహీన పడుతున్నాయి. మనం తొందరగా ఏదో ఒకటి చేసుకోకపోతే ఈ పళ్ళన్నీ లూజ్ అయిపోయి పడిపోతాయి, నా పళ్ళన్నీ ఊడిపోతాయి రాలిపోతాయి అని గుర్తించలేరు. అందుకే పదే పదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. పళ్ళు ఎవరికైతే పొడవుగా అయిపోతాయో, పళ్ళల్లో ఎక్కువ ఆహారం ఇరుకుతుందో, ఒకటి లేదా రెండు పళ్ళు వదిలేనట్టు అనిపిస్తుందో, వెంటనే మీ పళ్ళు బలహీన పడుతున్నాయి, అవి ఊడిపోవడానికి రెడీ అవుతున్నాయి అని గుర్తుపట్టండి. ఆ టైంలో కనుక మీరు డాక్టర్ దగ్గరికి రాగలిగితే ఆ కొద్దిగా లూజ్ అయిన పళ్ళని కూడా మళ్ళీ గట్టిపరచేయచ్చు, డెఫినెట్గా గట్టిపరచచ్చు. ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది. చాలామందికి తెలియక వాటిని అట్లా వదిలేసి ఇంకా లూజ్ చేసుకుంటున్నారు, లేదు పట్టుకుంటే ఇలా కదిలిపోతూ ఉంది, ఒకటి లేదా రెండు పళ్ళు ఆ కండిషన్స్లో ఉన్నాయి. అప్పుడేం చేయాలి? అప్పుడు ఏం చేస్తున్నారు పేషెంట్లు, ఇది ఎలాగో కదిలిపోతుంది, నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ పన్ను పీకేస్తారు కాబట్టి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళను, ఇంకొన్ని రోజులు నా సొంత పనిని కాపాడుకుంటాను అని చెప్పి దాన్ని ఉంచుకుంటా ఉన్నారు. అలా ఉంచుకోకూడదండి. అలా ఉంచుకుంటే ఏమవుతుంటే ఆల్రెడీ మీ పన్నుకి జబ్బు చేయడం వల్ల అది కదులుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ జబ్బు పని నోట్లో ఉంచుకుంటే ఏమవుతుంది, ఆ జబ్బు అక్కడతో ఆగదు కదా, పక్క పళ్ళు అన్నిటికీ పాకేసి అన్ని పళ్ళు కదలడానికి మీరే హెల్ప్ చేస్తున్నారు దానికి. అలా చేయకూడదు. కదులుతున్న పన్ను ఏదైనా ఉంటే బాగా కదిలిపోతున్నా పోతే పోయింది ఒక పన్ను, మిగతా పళ్ళని కాపాడుకుందాము అనే ఆలోచన అందరిలో డెవలప్ కావాలి. ఆ ఒక్క పన్నుని తీసేసి మిగతా పళ్ళు ఊడిపోకుండా వాటిని గట్టిపరిచి ఆ ఒక్క పన్ను ప్లేస్లో కేవలం రెండు సిట్టింగ్స్లో మనం ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు. ఎక్కడైతే పన్ను ఊడిపోయిందో అక్కడ ఇంప్లాంట్ పెట్టి అచ్చులు తీసుకుని మరుసటి రోజుకంతా మీకు వెంటనే టీత్ ఇచ్చేస్తాము. సో భయపడద్దు, పళ్ళు లేకుండా ఉండాలి, ఉన్న పన్ను పీకేస్తారు అని చెప్పి జబ్బును పెంచుకోవడం మటుకు చాలా పెద్ద తప్పు. నెక్స్ట్ కాలర్ ప్రతాప్ కుమార్ గారు శ్రీకాకుళం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో, ప్రతాప్ కుమార్ గారు టీవీ వాల్యూమ్ తగ్గించి డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, నమస్తే సార్, చెప్పండి. ఓకే, ఎంత ఏజ్ సార్ మీది? ఎంత? 30 ఇయర్స్. పేరెంట్స్లో ఎవరికైనా ఉందా సార్ ఇది హెయిర్ తొందరగా బట్టదల అనేది ఏదైనా ఉందా మీ మేనమామల్లో కానీ తల్లిదండ్రుల్లో కానీ ఎవరికైనా? ఓకే, సో హెల్మెట్ వాడతారా? సీ, హెయిర్ ఫాల్ అనేది ఈ రోజుల్లో ఎక్కువ ప్రాబ్లం. అది అంటే మేజర్గా చూసే ప్రాబ్లం ఉమెన్లో కానీ మెన్లో కానీ గర్ల్స్లో కానీ బాయ్స్లో కానీ తీసుకుంటే హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. హెయిర్ ఫాల్ అంటే అసలు హెయిర్ ఫాల్ ఉందా మనకి లేదా అనేది ఎలా నిర్ధారణ చేస్తాము? జనరల్గా 80 నుంచి 100 జుట్టు వెంట్రుకలు రాలిపోతుంటే నార్మలే. అది మనం పొద్దున్న లేగానే తలదూవుతాం, అలా దువ్విన వెంటనే కొంచెం వెంట్రుకలు వస్తాయి, అది నార్మలే. అలా కాకుండా మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో ఎక్కడైతే ఉంటున్నామో ఆ ఏరియా మొత్తం హెయిర్ మన హెయిర్ అంతా పడిపోయి ఉందనుకోండి, అది హెయిర్ ఫాల్. అలాగే నిద్ర లేచినప్పుడు బెడ్షీట్ మీద పిల్లో కవర్స్ మీద మన హెయిర్ ఉంటే కనుక డెఫినెట్గా అది హెయిర్ ఫాల్గా కన్సిడర్ చేయాలి. రెండోది చాలామందికి లైఫ్ స్టైల్, ఒకటి బాగా స్ట్రెస్ఫుల్ యాక్టివిటీస్, రెండోది మెయింటెనెన్స్ ప్రాబ్లం, హైజీన్ సరిగా మెయింటైన్ చేసుకోకపోవడం, చుండ్రు ఉండడం, న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేవి చాలా మేజర్ పార్ట్ని ప్లే చేస్తాయి హెయిర్ ఫాల్లో. మనకు తెలియదు మనం ఏం తింటున్నాం ఏం తినట్లేదని. మనం తినే ఈ ఫుడ్లో లోపాలు ఉండడం వల్ల జనరల్గా ఐరన్ డిఫిషియన్సీ కానీ బయోటిన్ డిఫిషియన్సీ కానీ వైటమిన్ D3 డిఫిషియన్సీ కానీ ఇలా ఉండడం వల్ల ప్రోటీన్ డిఫిషియన్సీ. మనం ఏంటంటే మన జనరల్లీ మన ఇండియన్స్, అందులో కూడా సౌత్ ఇండియన్స్ ఎక్కువ కార్బోహైడ్రేట్ బేస్డ్ ఫుడ్ కన్జ్యూమ్ చేస్తాం మనం. మనకుంటే పెద్ద హ్యాబిట్ అది. జనరల్గా జుట్టు కానీ స్కిన్ కానీ హెల్దీగా ఉండాలంటే ప్రోటీన్ కన్జంప్షన్ ఎక్కువ ఉండాలి, కార్బోహైడ్రేట్ కన్జంప్షన్ తక్కువ ఉండాలి. కానీ మనం ఎక్కువ కార్బ్స్ తింటాం. సో ఇందులో ఏది లోపం అనేది చూసుకోవాలి. సరే, ఒకసారి మీరు కలవాలి సార్ డాక్టర్ గారిని. కలిస్తే ఏంటంటే మీరు చేసే తప్పు ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తారు. అది ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేసి సప్లిమెంట్స్ ఇవ్వడంతో పాటు మీకు అవసరమైతే చిన్న ట్రీట్మెంట్స్ ఉంటాయి, జుట్టు రాలిపోకుండా ఆపడానికి PRP ట్రీట్మెంట్ అని చేస్తారు. మీ సొంత బ్లడ్లోంచే
ప్లేట్లెట్స్ తీసి దాన్ని అక్కడ ఇంజ్యూస్ చేయడం వల్ల మళ్ళీ జుట్టు అనేది పెరుగుతుంది. ఫస్ట్ జుట్టు రాలడం ఆగిపోతుంది, తర్వాత జుట్టు రీగ్రోత్ అనేది వస్తుంది. కాకపోతే ఇందులో ఏది అనేది మిమ్మల్ని చూడకుండా ఐడెంటిఫై చేయడం డెఫినెట్గా కష్టమే. ఫుడ్ హ్యాబిట్స్లో కొన్ని చేంజెస్ చేయండి. శ్రీకాకుళంలో ప్రస్తుతానికి మేము స్కిన్ అండ్ హెయిర్ లేం సార్, హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్లో 5 బ్రాంచెస్ ఉన్నాయి, బంజారా హిల్స్, అమీర్పేట్, వనస్థలిపురం, ఏఎస్ర నగర్ అండ్ హిమాయత్ నగర్, వీటిల్లో మాత్రమే ఇప్పుడు స్కిన్ అండ్ హెయిర్ ఓపెన్ చేసాం. కాకపోతే స్కిన్ అండ్ హెయిర్లో ఫ్రీ డెర్మటాలజిస్ట్ కన్సల్టేషన్ ఉంది. బయట ఎవరైనా కూడా స్కిన్ ప్రాబ్లమ్స్తో హెయిర్ ప్రాబ్లమ్స్తోని సఫర్ అవుతుంటే వచ్చి ఫ్రీగా కన్సల్ట్ చేయవ్వండి, డాక్టర్ గారు చెకప్ చేసి చెప్తారు. సో అందరికీ నేను ఇచ్చే ఓపెన్ అడ్వైజ్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి కామన్గా ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా ఆడ మగ అని వ్యత్యాసం లేకుండా నెలకు ఒక్కసారో నెలకి 2 సార్లు మన స్కిన్ ట్రీట్మెంట్స్ అని, హెయిర్ ట్రీట్మెంట్స్ అని, రకరకాల షాంపూలు అని, క్రీమ్లు అని వాడుతూ ఉంటాం. సమస్య చిన్నగా ఉన్నప్పుడు, మొహం మీద కానీ తలలో కానీ సమస్య చిన్నగా ఉన్నప్పుడు మీరు ఏదైనా వాడుతుంటే అది కంట్రోల్లోకి వస్తే పర్లేదు, కంటిన్యూ చేయండి. ఇంటి చిట్కాలు కానీ, మీ పేరెంట్స్ చెప్పినవి కానీ, మీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మీరు వాడే షాంపూ కానీ, వాటెవర్ ఇట్ మే బి, యూ కంటిన్యూ, ప్లీజ్ కంటిన్యూ. సమస్య మీరు ఎన్ని రోజులు చేసినా అది మీకు తగ్గట్లేదు, ఫేస్లో ప్రాబ్లం తగ్గట్లేదు, హెయిర్ ఫాల్ అనేది ఆగట్లేదు అంటే కనుక ఇంకా మీరు ఏం చేస్తున్నారో దాన్ని ఆపి అక్కడితో డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవడం మ్యాండేటరీ. మన స్కిన్ను, మన హెయిర్ కూడా మన బాడీలో ఒక పార్ట్. అవి జనరల్గా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు, లేదా మన డైటటరీ ఇష్యూస్ ఉన్నప్పుడు, హార్మోనల్ ఇష్యూస్ ఉంటేనే మన స్కిన్ పాడవడం కానీ, మన హెయిర్ రాలిపోవడం కానీ జరుగుతుంది. వాటిని రెక్టిఫై చేసే శక్తి ఎవరికి ఉంటుంది? డర్మటాలజిస్టులు, డాక్టర్లకు మాత్రమే ఉంటుంది. బయట అందరికీ తెలియదు కదా మన బాడీ ఎలా ఉంటుంది, మన స్కిన్ ఫిజియాలజీ ఏంటి, అసలు మనకి ఎందుకు జబ్బులు వస్తూ ఉన్నాయి, ఎందుకు మచ్చలు వస్తూ ఉన్నాయి, ఎందుకు మొటిమలు వస్తూ ఉన్నాయి, ఎందుకు మరకలు పడతా ఉన్నాయి, ఎందుకు ట్యాన్ అవుతూ ఉన్నాం, అది ఎవరు గుర్తుపట్టలేరు. కేవలం చదివిన డాక్టర్ మాటకే గుర్తుపట్టగలరు. సో మీరు చేసే ప్రయత్నం ఫలించకపోతే మటుకు మీరు మళ్ళీ 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 ప్రయోగాలు చేయొద్దు. అది మీ జుట్టు, మీ స్కిన్, చాలా సెన్సిటివ్ పార్ట్స్, అవి చాలా ప్రెషియస్ పార్ట్స్, మన అందానికి చిహ్నం, అవి వాటిని రిస్క్ చేయొద్దు. పాత్ర స్కిన్ అండ్ హెయిర్లో మిమ్మల్ని ఓన్లీ టచ్ చేసేది, మీ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసేది, మిమ్మల్ని ట్రీట్ చేసేది డాక్టర్స్ మాత్రమే చేస్తారు. దట్ ఈస్ డర్మటాలజిస్టులు. వాళ్ళు మాత్రమే స్కిన్, హెయిర్ని కరెక్ట్గా ట్రీట్ చేయగలుగుతారు. వాళ్ళు ఒకసారి వచ్చి కలవండి. మీరు ఎవరు సఫర్ అవుతున్నా కూడా ప్రస్తుతానికి ఇక్కడ 5 బ్రాంచెసే ఓపెన్ అయ్యి, మిగతా బ్రాంచెస్ ఓపెన్ అప్పుడు మేము డెఫినెట్గా ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే అండి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడారు. హలో, చెప్పండి. హలో సార్, ప్రాబ్లం చెప్పండి. ఓకే, ఒక పల్లి ఇరిగింది, ఒక పల్లి ఏమో సైడ్ పల్లి ఊగుతున్నది. ఎంత వయసు సార్ బాబుది? ఎంత వయసు బాబుది? 8 ఇయర్స్ మేడం. 8 ఇయర్స్? ఎంత కాలం అయింది కింద పడి? మార్చిలో పడ్డారు మేడం. మార్చిలో పడ్డారు. తీసుకెళ్లారా డాక్టర్ దగ్గర? తీసుకెళ్లారా మరి? తీసుకెళ్ళాము. అది పళ్ళు, అదే ఒక పళ్ళు ఊతున్న పళ్ళనిమే రూట్ కెనాల్ చేసి అది పెట్టారు. హోల్డ్ చేసి క్లీన్ చేసి రూట్ కెనాల్ చేసారు. అది ఫిలప్ చేయలేదు, ఇంకా సీల్ ఫిలప్ చేయలేదు. కదులుతున్న పళ్ళు. ఎక్కడి నుంచి మాట్లాడతారు సార్ మీరు? హలో, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు సార్? ఓకే, ఫైన్. ఇప్పుడు ఏంటంటే కదులుతున్న పన్నుకి రూట్ కెనాల్ చేశారు అంటున్నారు, దానికి కొంచెం క్లారిఫికేషన్ కావాలి నాకు. ఒకసారి మీరు సెకండ్ ఒపీనియన్కి రాగలిగితే మా దగ్గరికి ఒకసారి రండి. నా ఆన్సర్ కావాలి అంటే నేను బాబుని చూడాలి. ఒకటి, దెబ్బ తగిలి పడిపోయింది పాల పన్న, లేకపోతే బయటికి వస్తున్న పర్మనెంట్ టూతా, ఈ రెండింటి విషయాల్లో డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి. రెండు, కదులుతున్న పళ్ళకి రూట్ కెనాల్ ఎందుకు చేశారు అనేది ఒకసారి చూసుకోవాలి. స్ప్లింటింగ్ ఏమైనా చేశారా, పర్మనెంట్ టూతా అనేది చూడాలి. అది చూడకుండా మీకు మీకు ఆన్సర్ చేయడం కొంచెం కష్టం సార్. హైదరాబాద్లో 50కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి భారతకి. మీరు ఒకసారి బాబుని తీసుకుని రండి, లేదా నన్ను కలవాలంటే నేను మాధవపూర్ బ్రాంచ్లో అవైలబుల్గా ఉంటాను. ఒకసారి ఫోన్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకుని రావచ్చు. సో పిల్లల విషయంలో చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అసలు ట్రీట్మెంట్స్ ఎప్పుడు చేయించాలి, ఎప్పుడు చేయించకూడదు? చిన్నపిల్లలకి పాలపళ్ళు అవి ఊడిపోయి మళ్ళీ పర్మనెంట్ టీత్ వస్తాయి, అప్పుడు పాలపళ్ళకి ట్రీట్మెంట్ అవసరమా? ఇలా రకరకాల భయాలు, డౌట్స్ ఉంటాయి. కొంతమందికి ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి వస్తుంటాయి. వాళ్ళ క్లిప్పులు ఎప్పుడు పెట్టించాలి? అసలు క్లిప్పులు పెట్టిస్తే ఏమైనా భయాలు ఉంటాయి? ఇలా రకరకాల భయాలతో టెన్షన్లో ఉంటారు పేరెంట్స్, ఎందుకంటే వాళ్ళకి తెలీదు ఎప్పుడు ఏం చేయాలి అనేది. సో క్లియర్గా 3 విషయాలు చెప్తానండి. నోరు అంతా కూడా తెల్లగా, అందంగా, పళ్ళు నొప్పి లేనంత వరకు పిల్లల్ని డాక్టర్ దగ్గర తీసుకురానక్కర్లేదు. పెద్దవాళ్ళు తోమినట్టే 2 పూట్ల బ్రష్ చేస్తే సరిపోతుంది. అలా కాకుండా నోట్లో ఇన్ఫెక్షన్ అయితే మటుకు, పెద్ద పళ్ళు, పెద్దవాళ్ళకి అన్నట్టు పుచ్చిపోయిన పళ్ళు కానీ,
పుళ్ళు పడ్డం కానీ చీమ్ పట్టడం కానీ జరిగితే పాలపళ్ళైనా పర్మనెంట్ టీతైనా ఆశీర్వాద చేయకూడదు, డాక్టర్ దగ్గరకు వచ్చి ట్రీట్ చేయించాలి. ఎందుకంటే అది జబ్బు, జబ్బు నుంచకూడదు ఎవరి నోట్లో కూడా. అలా ఉంటే నోరంతా ఇన్ఫెక్ట్ అయిపోతుంది, ఆ ఇన్ఫెక్షన్ కడుపులోకి కూడా వెళ్ళిపోతుంది. రెండోది, యాక్సిడెంట్స్ కానీ ఇలా దెబ్బలు కానీ తగిలినప్పుడు తప్పనిసరిగా డాక్టర్ చూపించాలి. చాలామంది నొప్పి తగ్గిపోతుందని మెడికల్ షాప్ నుంచి పెయిన్ కిల్లర్స్ తీసుకొచ్చి వేయడం లాంటివి చేస్తారు, అలా చేయకూడదు. తప్పనిసరిగా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించి అది నార్మల్కి తీసుకుని రావాలి. తర్వాత ఏదైనా అవసరమైతే వెంటనే చేసుకోవాలి. పాలపళ్ళు అయినప్పటికీ చేయాలి, అది కింద నుండే పర్మనెంట్ టూత్కి దెబ్బ తగులుతుంది. మూడోది, ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి ఉంటే 11, 12, 13 సంవత్సరాల నుంచి క్లిప్పులు పెట్టి వాటిని నార్మల్కి తీసుకురావచ్చు. క్లిప్పుల వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, అది నార్మల్ మెకానికల్ థెరపీ. పిల్లలు చక్కగా క్లిప్పులు పెట్టుకుని స్కూల్కి వెళ్ళి చదువుకుని కూడా వస్తారు. పొద్దున్న క్లిప్పులు పెట్టుకుని అటు నుంచి అటు స్కూల్కి వెళ్ళే పిల్లల్ని కూడా వేలాది సంఖ్యలో మా 120 బ్రాంచెస్లో కూడా మేము చూస్తాము. సో ఈ మూడు బ్లైండ్ రూల్స్ పిల్లల విషయంలో. పాత డెంటల్లో పిల్లలకి సంబంధించిన స్పెషలిస్టులు ఉంటారు, పీడియాట్రిషియన్స్ అంటారు, పిల్లల్ని చక్కగా హ్యాండిల్ చేస్తారు. క్లిప్పులు పెట్టడానికి కూడా క్లిప్పులకు సంబంధించిన స్పెషలిస్టులు ఉంటారు. నిష్ణాతులు, స్పెషలిస్టులు ట్రీట్మెంట్ చేస్తారు కాబట్టి మా దగ్గర సక్సెస్ రేట్ ఎక్కువ. చేసే పని కూడా జాగ్రత్తగా శ్రద్ధగా చేస్తాము. ఏదైనా ఇబ్బందులు వచ్చినా దాన్ని సాల్వ్ చేయడానికి పక్కన ఇంకో 10-20 మంది స్పెషలిస్టులు రెడీగా ఉంటారు. అది పాత డెంటల్ స్ట్రెంగ్త్. అది సో భయపడద్దు, పిల్లల్ని కాన్ఫిడెంట్గా ఉండండి, నీట్గా మెయింటైన్ చేయండి. ఏదైనా జబ్బు వస్తే పిల్లలకన్నా పెద్దవాళ్ళకైనా నేను ఒకటే చెప్తాను, జబ్బుని పెంచుకోకూడదు. అది మన శరీరం, మన నోరు, మన జబ్బుల్ని మనం పెంచుకోవడం వల్ల మన ఆరోగ్యం పాడైపోతుంది తప్ప మంచి జరిగేది డెఫినెట్గా ఏమి ఉండదు. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, పద్మ గారు నమస్తే అండి. ఓకే, కాల్ కట్ అయినండి. అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అంటే ఏంటండి అసలు? అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అంటే ఎవరికైనా ఫిక్స్డ్ టీత్ పెట్టగలగడమే ఈరోజు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, పళ్ళు పోతే ఎప్పుడు పళ్ళు పెట్టుకోవాలి. చాలా రకరకాల కండిషన్స్ ఉంటాయి. ఒక్క పన్ను పోయిన వాళ్ళు ఉంటారు, 4 పళ్ళు పోయిన వాళ్ళు ఉంటారు, నోట్లో ఒక్క పన్ను కూడా లేని వాళ్ళు ఉంటారు. ఒకప్పుడు ఏంటంటే చాలా లిమిటెడ్ కండిషన్స్లోనే ఫిక్స్డ్ టీత్ ఇవ్వగలిగే వాళ్ళం, దాన్ని బ్రిడ్జ్ పద్ధతి అనేవాళ్ళం. అంటే పళ్ళు లేని చోట ముందు వెనక మనకు పన్ను ఉంటే ఆ పనుల సహాయంతో బ్రిడ్జ్ పెట్టుకుని నమిలి తినడానికి వీలుగా ఉండేది. ఆ కండిషన్లో కాకుండా ఇంకా వేరే ఏ కండిషన్లో మనకి టీత్ పోయినా, అంటే వెనకాతలు దంతాలు పోయినాయి అనుకోండి, వెనకాతలు సపోర్ట్ ఉండదు, నోట్లో ఒక్క పన్ను కూడా లేదనుకోండి, అప్పుడు సపోర్ట్ పళ్ళు లేవు, తినలేని పరిస్థితులు ఉండేవి. సో ఇలాంటి కండిషన్స్లో మనం టీతే పెట్టలేకపోవడం. కానీ ఈరోజు మేము అందుబాటులోకి తీసుకొచ్చిన అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ ఏంటంటే ఏవైతే బ్యారియర్స్, పళ్ళు పెట్టలేము అనే బ్యారియర్స్ ఉన్నాయో అవన్నీ దాటేసాం మొత్తం. ఎవరికైనా కూడా ఈరోజు 19 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 90 సంవత్సరాల వరకు ఎవరికైనా కూడా చాలా కంఫర్టబుల్గా ఇంప్లాంట్ టెక్నాలజీతో టీత్ పెట్టచ్చు. పైగా రకరకాల భయాలు, మేడం ఒక్క పన్ను పెట్టడానికి ముందు వెనుక ఉండే న్యాచురల్ టీత్ సపోర్ట్ ఎందుకు తీసుకుంటున్నారు మీరు, ఒక్క పన్ను పెట్టడానికి మళ్ళీ ఆ సపోర్ట్ తీసుకున్న పళ్ళు పాడైపోతే ఏం చేస్తారు, ఇప్పుడు పళ్ళన్నీ పోయాయి కాబట్టి మేము పళ్ళు లేకుండా లైఫ్ టైం ఉండాలా, ఇలా రకరకాల బ్యారియర్స్తో భయాలతో పేషెంట్లు ఉండేవారు. మళ్ళీ పళ్ళు పోవడం అనేది ఒక అంగవైకల్యం, ఎందుకంటే పళ్ళు లేకపోతే మనం తినలేము అసలేమి. అలా చూస్తూ ఉండాలి తప్ప ఏదన్నా కూడా ఇంకా జావలాగా ఉప్మలాగా. ఇప్పుడు 40 ఏళ్ళ కొందరు కాయన వచ్చారు, మన 45 సంవత్సరాలు మొత్తం పళ్ళన్నీ ఊగులాడుతున్నాయి. 45 అంటే ఇంకొక 40 సంవత్సరాలు ఎలా తింటారు వాళ్ళు, ఎలా మాట్లాడతారు, ఎలా బయటకు వెళ్తారు, ఎలా ఉంటారు? 50 ఏళ్ళు ఉన్నాయి 60 ఏళ్ళు ఉన్నాయి 60 ఏళ్ళ తర్వాత ఇంకో 25 ఏళ్ళ జీవితం ఉంటుంది. ఆ 25 ఏళ్ళు ఎలా గడుపుతారు టీత్ లేకుండా? అలా ఉండాల్సి వచ్చేది ఒకప్పుడు. కానీ ఈరోజు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ వల్ల ఏంటంటే ఎవరైనా కూడా ఇప్పుడు నేను చెప్పే సమస్యలు లేకుండా హ్యాపీగా తింటూ పళ్ళు లేవు మాకు అనే బాధ లేకుండా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకుని కంఫర్టబుల్గా ఉండడమే ఈరోజు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ. సో బయట నిజంగా ఎవరైనా సఫర్ అవుతుంటే చూడండి, చాలామందికి షుగర్ ఉంది పళ్ళు పెట్టలేమని చెప్పుంటారు. ఈరోజు పెట్టచ్చు, మనం షుగర్ ఉండే వాళ్ళకు కూడా ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు. చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్తే చిగురు లేదమ్మా మీకు, మీకు పళ్ళు పెట్టడం కుదరదు, మీకు వీలుగా లేదు అని చెప్పేవారు. ఇప్పుడు చిగురు చిన్నగా అయిపోయినా, ఎముక చిన్నగా అయిపోయినా దానికి తగినట్టుగా ప్లేస్ చేసే ఇంప్లాంట్స్ అందుబాటులోకి తీసుకొచ్చాం మేము, అలా పెట్టగలుగుతున్నాం. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉండి సఫర్ అవుతున్నా కూడా మమ్మల్ని ఒకసారి అప్రోచ్ అయ్యి మాట్లాడండి మాతో, డెఫినెట్గా మీకు తినడానికి టీత్ వస్తాయి. చాలామంది బయట సఫర్ అవుతుంటారు, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఫ్రెండ్స్లో కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి ఆ ఎన్సెస్, ఎందుకంటే చాలామంది తెలియక చాలా సఫర్ అవుతూ ఉన్నారు తినలేక బాధపడుతూ. వాళ్ళకి కనీసం తెలియదు ఫిక్స్డ్ టీత్ వస్తాయి వాళ్ళకి అని. ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం వల్ల వాళ్ళు కనీసం తినగలుగుతారు. ఎవరైనా అలా సఫర్ అవుతుంటే 0404142000 నెంబర్ స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, అది పార్థరెంటల్ 120 బ్రాంచ్ల్ని కనెక్ట్ చేస్తుంది, ఇంక్లూడింగ్ బెంగళూరులో ఉండే 30 బ్రాంచ్లతో సహా హైదరాబాద్లో 50కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి.
తెలంగాణ స్టేట్లో ప్రతి జిల్లాలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, అలాగే ఏపీలో ప్రతి జిల్లాలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. అన్ని బ్రాంచెస్లో కూడా అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ పూర్తిగా అందుబాటులో ఉంది. అలాగే ప్రతి ఒక్కరికి ఉండే డౌట్ ఏంటంటే అసలు మాకు జబ్బులు ఉన్నాయా లేదా, డెంటల్ ట్రీట్మెంట్స్ మాకు ఎంతవరకు అవసరం అనే డౌట్ ఉంటుంది. నేను రోజు ఫేస్ చేస్తాను కాబట్టి ఈ క్లారిఫికేషన్ నేను ఓపెన్గా ఇస్తున్నాను. పార్థ డెంటల్ 120 బ్రాంచెస్లో కూడా ఇంట్రావరల్ కెమెరాస్ ఉంటాయి, అంటే అడ్వాన్స్డ్. అది కేవలం మా కోసం కాదు, మాకు అసలు దా ఇంట్రావరల్ కెమెరాల సపోర్ట్ మాకు అవసరం లేదు. మాకు చూడగానే మేము డయాగ్నోస్ చేసే అంత స్ట్రెంగ్త్ ఉండే స్పెషలిస్టులు మా దగ్గర అవైలబుల్గా ఉన్నారు. మీ సమస్య ఏంటో మీరు చూసుకొని కాన్ఫిడెంట్గా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఆ అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ టూల్స్ని పెట్టాం. అలాగే ఫీజుని కూడా మీరు ఇన్స్టాల్మెంట్లో కట్టుకొని ఈఎంఐస్లో పే చేసుకునే అవకాశం పార్థ డెంటల్ 120 బ్రాంచెస్లో కూడా అందుబాటులో ఉంది. ఓకే అండి, కాలర్స్ అందరికీ చక్కటి పరిష్కార మార్గాలు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్.